అంటే ప్రశాంత్ నీల్ గారి గురించి వచ్చింది కాబట్టి, ఇప్పుడు సార్ అలా ఎలా ఉంటారు సెట్స్ లో, అంటే ఫుల్ గంభీరంగా సీరియస్ గా ఉంటారా లేకపోతే జోవియల్ గా ఉంటారా? అసలు టోటలీ క్వైట్ ఆపోజిట్ మీరు అన్నదానికి. నేను అనుకున్నా అంటే కేజీఎఫ్ 1 చూసిన తర్వాత ఏ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తాం మనం, ఖచ్చితంగా అంత వాయిలెన్స్ అది ఉంటే అమ్మో టూ మచ్ ఉంటారు ఇట్లా అని అనుకుంటే క్వైట్ ఆపోజిట్. మేము రిహార్సల్ 2 డేస్ జరిగాం, అప్పుడు కూడా చాలా కూల్ గా ఐపీఎల్ సీజన్ మంచిగా క్రికెట్ పెట్టుకొని మనం చేసేద్దాం అయిపోతుంటది అని మేము చాలా ఎన్ని 25 డేస్ చేసాం అనుకుంటా కాటేరమ్మ సీన్. ఆ సీన్ అప్పుడు మొత్తం ఎట్లా అంటే మిస్టర్ కూల్ అనొచ్చు ఇంకా మనం, ఎలా అంటే చాలా కూల్ గా ఆ మొత్తం బిజీ మొత్తం అంతా ఉంటది, క్రూ అదంతా ఉంటది కాబట్టి కొంచెం మెల్లగా చాలా చేసేద్దాం వచ్చేద్దాం అని అంటారు. కానీ ఎప్పుడైతే షార్ట్ వస్తుందో సార్ ఎలా అయితే పిక్చరైజ్ చేసుకున్నారో అది రావాల్సిందే. యాక్షన్ టు కట్ మధ్యలో అది రాకపోతే కన్విన్స్ అయ్యేదే లేదు. అసలు లేదు ఇంత కన్విన్స్, సర్లే వచ్చేసింది అనుకుంటా నో సెకండ్ ఛాన్స్ తీసుకోరా. అంటే రాజమౌళి గారి స్టైల్ అంతా ఇక, అంటే ఆయన అనుకున్నది వచ్చిందాక ఆయన వన్ మోర్ అంటూనే ఉంటారు, అది ఎన్ని రోజులైనా కావచ్చు. మేబీ 25 డేస్ చేసాం, 25 ఇంకా అబోనే చేసాం అది. ఎలా అంటే ఇప్పుడు అది ఒకటి చిన్న షార్ట్ అని అవని, కానీ సార్ ఎలా అయితే పిక్చరైజ్ చేసుకున్నారో అలా రాలేదంటే వద్దు, మిడ్ నైట్ అవ్వని అది ఎప్పుడైనా అవని తినకండి ఏం చేయకండి, ఆ సీన్ రావాల్సిందే. అదే పర్ఫెక్ట్ గా రావాలి, వచ్చిందా ఎంజాయ్ చేద్దాం సెలబ్రేట్ చేద్దాం. ఆ సీన్ ఓకే వచ్చేసింది మనకు మంచి మెయిన్ సీన్ వచ్చేసింది, మళ్ళీ చిల్ ఇంక అంతే చిల్ మోడే అంతే చిల్ మోడ్ ఆన్ చేసుకొని పెట్టుకుంటారు. కానీ ఎప్పుడైతే ఆ సీన్ టైం వస్తుందో రావాల్సిందే, అది మనకి ఇది ఉంటేనే ఇలా మనం కరెక్ట్ గా పోర్ట్రే చేయగలుగుతాం ఆడియన్స్ కి, లేకపోతే లేదు. ఆ ఏదైతే ఆ మైండ్ లో పెట్టుకుంటారో అది అదే మనం చూస్తున్నాం బయట. సలార్ 1 జస్ట్ మీరు జస్ట్ ట్రైలర్ చూస్తున్నట్టు అది అంతే. 2 ఎలా ఉండబోతుంది మరి, 2 is going to be like ఇంకా అబౌవ్ మీరు ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారో దానికి అబౌవ్ ఉంటుంది.